ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. చక్కని పలుకుబడులకు, నుడి కారములకు తెలుగు భాషయే పుట్టినిల్లు. అటువంటి తెలుగు భాషకు 2000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. వ్యావహారిక భాషా పితామహుడైనటువంటి శ్రీ గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా మనం ఈరోజు అంటే 29 ఆగస్టు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచించినటువంటి తెలుగు భాషపై ఈ చిన్న పాటను విందామా? మన అక్షరాల తీరు మల్లె పాదు కుదురు, మన భాష పాలకడలి భావం మధు మురళి, అజంత పదముల అలంకృతం మన భాష అమృత జలితం, భారత భాష భారతి నుదుట తెలుగు భాష తిలకం, చక్కెర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు, చక్కని పలుకుల సొబగుల నడకల హంస హొయల బెడగు. ప్రపంచ భాషలలో గుర్తింపును పొంది భారతదేశంలో జాతీయ భాష అయినటువంటి హిందీ తర్వాత 2వ స్థానంలో తెలుగు నిలిచింది. తెలుగు అంటేనే కవితలు, పాటలు, పద్యాలు, కథానికలు, కథలు, గేయాలు, నాటకాలు, తోలుబొమ్మలాటలు, హరికథలు, బుర్రకథలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఎందరో మహనీయులైన కవులు తమ కీర్తనలతో, పద్యాలతో కావ్యాలను రచించి తెలుగు భాష యొక్క కీర్తిని, ఔన్నత్యాన్ని ఇనుమడింపజేశారు. కర్ణాటక సంగీతంలో దాదాపు చాలా కృతులు తెలుగు భాషలోనే ఉన్నాయి. అందులో పద్యం ఒక సాహిత్య ప్రక్రియ అని చెప్పుకోవచ్చు. తెలుగులో సాహిత్య రచన దాదాపుగా పద్య రూపంలోనే సాగింది. అలాంటి పద్యాలు కోకొల్లలు. భారతీయ సంస్కృతికి ఇతిహాసాలైనటువంటి రామాయణ మహాభారతాలకు ప్రత్యేక గౌరవం ఉంది. సంస్కృతంలో శ్రీ వాల్మీకి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణాన్ని తేట తెలుగులో తెలుగీకరించినటువంటి తొలి తెలుగు కవయిత్రి ఆతుకూరి మొల్లగారు. 6 కాండలతో కూడి మొల్ల రామాయణంగా ప్రసిద్ధికెక్కింది. అల్లతి అల్లతి పదాలతో అనల్పార్థ రచన గావించి శబ్దార్థర సమాధుర్యాలతో కంద రీతిలో పామరులకు సైతం అర్థమయ్యే విధంగా తేట తెలుగులో రామాయణ రచన గావించారు. అవసరమైన మేరకు మాత్రమే సంస్కృత పదాలను ఉపయోగించింది. ఈ 6 కాండలలో సుందరాకాండలోని 102వ పద్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆ పద్యం విందామా? అశోకవనంలో ఉన్న సీతాదేవికి నమ్మకం కలిగేలా హనుమంతుడు రామలక్ష్మణుల యొక్క రూపురేఖలను వర్ణించినటువంటి ఈ పద్యం విందామా? నీల మేఘ ఛాయ బోలు దేహము వాడు, ధవళాబ్జ పత్ర నేత్రముల వాడు, కంబు సన్నిభమైన కంఠంబు గలవాడు, చక్కని పీన వక్షంబు వాడు, తిన్ననై కనుపట్టు దీర్ఘ బాహుల వాడు, ఘనమైన దుందుభీస్వనము వాడు, పద్మరేఖలు గల్గు పదయుగంబుల వాడు, బాగైన ఎట్టి గుల్భముల వాడు, కపటమెరుగని సత్యవాక్యములవాడు రమణి 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 రాముండు శుభ లక్షణములవాడు, ఇన్ని గుణముల రూపింపనెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. ఈ ఒక్క పద్యం చాలు. ఆమెలోని చమత్కార స్ఫూర్తి,
రచనా చాతుర్యం, తెలుగు సాహిత్యంపై ఎంతటి మక్కువ ఉందో మనకు అవగతమవుతుంది. మొల్ల రామాయణంలో దాదాపు 900 పద్యాలు ఉన్నాయి. ప్రతి పద్యము హృదయ రంజకమై నేటికి అలరారుతున్నవి అనటంలో అతిశయోక్తి లేదు. మనం తెలుగు వాళ్ళము, తెలుగువారితో తెలుగులోనే సంభాషిద్దాం. తెలుగు భాషను దశ దిశల వ్యాపింపచేద్దాం. మరొక్కసారి అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదములు.